ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓఎన్జీసీ నష్టపరిహారం 108 కోట్లు 23,400 మంది మత్స్యకార లబ్ధిదారులకు ముమ్మడివరం మండలం కొమానపల్లిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నర్సాపురం నుండి వర్చువల్గా మత్స్యకారులు ఖాతాలో నష్టపరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఈ బహిరంగ సభలో ముమ్మడివరం శాసనసభ్యులు మాట్లాడుతూ సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని మంత్రి జోగు రమేష్కు విన్నవించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జోగు రమేష్ తెలిపారు. ఆయిల్ కంపెనీల కార్యకలాపాల వల్ల మత్స్యకారులు చాలా నష్టపోయారని, కోనసీమ గోదావరి తీరంలో దొరికే అపురూపమైన చేప పులస అదృశ్యమైందన్నారు. అలాగే మంత్రి జోగు రమేష్ మాట్లాడుతూ మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. హార్బర్లు నిర్మాణం చేస్తూ ఇవాళ ఎవరు కూడా ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళకూడదు, ఈ హార్బర్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో ఇవాళ మన రాష్ట్రంలో 11 హార్బర్. మత్స్యకార సమస్యల పట్ల నేను స్పందించినప్పుడు ఆయన చూపే శ్రద్ధ కావచ్చు, మీకు చెయ్యాలనే తపన కావచ్చు, దానికి నిదర్శనమే ఈ ఓఎన్జీసీ పరిహారం. ఈ ఓఎన్జీసీ పరిహారం ఏదైతే ఈ 4 నెలల కాలానికి ఇప్పుడు మనం ఏదైతే సుమారు 108 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నామో, ఇది ఆషామాజీగా వచ్చింది కాదు, ఇది అంత సులువుగా ఇచ్చేది కాదు. ఇవాళ ఈ ఎన్యూమరేషన్ విషయంలో ఈ ఏదంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా సానుకూలంగా వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం ప్రతి ఒక్కరికి అందాలి, ఏం చేయాలి అని చెప్పి మేము ఆలోచన చేసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా గతంలో 16,000 మందికి ఇస్తే ఇవాళ 23,400 మందికి ఇవ్వగలుగుతున్నామంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అని చెప్పి మనం మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేస్తా. మీకు ప్రతిదీ కూడా స్పందన సతీష్ చేతిలోంచి వస్తుంది అనుకుంటున్నారు, కానీ నా చేతిలోంచి కాదు, నా వెనక ఉన్న నా బలం మనందరి బాగు ఆలోచిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, మత్స్యకారుల పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరు మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా ఏదైతే 2వసారి మన పరిహారం కింద మళ్ళీ ఈరోజు 108 కోట్ల రూపాయలు 23,400 మందికి ఇవాళ పరిహారం మీ అందరికీ కూడా అందజేయబోతున్నాం. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురంలో ఆయన ఇంకొక గంటలో 12:30 పావుకు 1 గంటకు ఆయన అక్కడ బట్టలు దొప్పుతారు. ఆ చెక్కు తీసుకోవడానికి మన గ్రామాల నుంచి ఒక 5 పెద్దలు పంపించారు, జాగ్రత్తగా చెక్కు మోసుకురండి, అక్క చెల్లెలందరినీ నా దగ్గర కూర్చోబెట్టుకుంటా, మీరు తెస్తే ఇక్కడ మనం పనిచేద్దామని చెప్పి నేను ఒక 5 పెద్దల్ని 4 మండలాల నుంచి నేను పంపించాను. అందుకే ఎవరు కంగారు పడాల్సింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నొక్కుతారు బట్టలు, ఆ డబ్బులు జాగ్రత్తగా మన వాళ్ళు వెళ్ళి ఒక లారీలో తెచ్చేస్తారు. ఇది చరిత్రలో కనీ విని ఎరుగినటువంటి సంఘటన. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి ఓఎన్జీసీ సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారి అక్కడ జరుగుతున్న నష్టం ఒక సత దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న విషయం ఒకసారి మీరందరూ కూడా గ్రహించాలని నేను కోరుతున్నాను. ఇది ఈ కుల వృత్తుల మీద ఆధారపడిన వారందరికీ ఒక చేయి అందించడం అనేది ఒక మంచి శుభ పరిణామం. ఒకసారి మీరందరూ ఆలోచించండి, మీ శాసనసభ్యులు ఉన్నారు సతీష్ గారు, మరి మీ కులానికి చెందిన వారు అనునిత్యం మీ యొక్క శ్రేయోభిలాషులుగా ఉంటూ మరి మీ గురించి ఆలోచన చేస్తూ ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి జీవనోపాధి పరిశ్రమ వ్యవసాయం తర్వాత మరి అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను ఆదుకోవాలని చేస్తున్న నిర్ణయానికి మనందరం కూడా మరి రుణపడి ఉంటాం. వారికి వారికి మీ శాసనసభ్యులకు శాసనసభ్యులకి మనం ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున వారికి మనం అన్నదండలుగా ఉండవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు ఉన్నారు, చాలా సంతోషం వారు ఈ సభకు వచ్చినందుకు వారు చేస్తున్న సహాయానికి. ఒక్క విషయం వారు దృష్టిలో పెట్టుకోవాల్సిందని కోరుతూ ఉన్నాను, ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా మా ఈ ప్రాంతంలో పులస చేప అనే ఒక మంచి చేప మరి చాలా వారికి 6 నెలల వారు దాని మీద శ్రమ పడితే 6 నెలల గ్రాసం వచ్చి ఉండేది, కానీ దోగుశవశత్తు ఈ ఓఎన్జీసీ యాక్టివిటీ వల్ల దీన్ని తప్పాలంటూ లేదు. ఆ యాక్టివిటీ మాకు అవసరమే, పారిశ్రామికులు మేము ఆహ్వానిస్తాం, భూ సంపదలు ఏమన్నా సంపదను వెలికి తీయడానికి మీరు చేస్తున్న కృషి మాకు సంతోషమే, కానీ ఆ పరిశ్రమ వల్ల
नष्ट मत्स्य पारिश्रम ऐक्टिविटी गोदावरी तीर प्राप्त सचिव पुरस चाप तुम दिशा मार्चकोनी वरीसा राष्ट्रीय कल वाल वेल वारी पूर्ति मैं नष्ट को वार जीवनोपाधि की प्रति उपाधि की प्रति गंड ऐरपड़ी सहाय मरी इपड़के सरपोदी सदर्भ में दृष्टि की पश्रम वो अंतर्भागमे एन चेतने वारी उपाधि वदलकोनी पश्रम प्रोत्साहित पश्रम मारकड़ा पार्टनर अंतर्भागमने दृष्टि को केंद्रीक का पचवल अवसर उ अने दृष्टि मैं मैं अंदर हृदयपूर्वक धन्यवाद मत्स्यकाल दिनोत्सव स्वागत।